హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్ నుండి అయితే ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసరికి మీరు తన్నగా చూసిన ప్రాబ్లమ్ అయితే మనం నేర్చుకుందామండి వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఐకైతే చేయండి సో నాకు రిక్వెస్ట్ ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం మీకు ప్రతి ప్రాబ్లం కూడా అర్థమవుతుంది సో ప్రాబ్లమ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మనం టెన్త్ క్లాస్లో ప్రోగ్రెషన్స్ షాప్టాబ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి ఒక చిన్న రివిజన్ అయితే చూద్దాము సో జనరల్ ఫామ్ ఆఫ్ ద జీపీ జీపీ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ఏ కామా ఏ ఆర్ కామా ఆర్ స్క్వేర్ కామా ఏఆర్ క్యూ సో వన్ ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంత టర్మ్ ఆఫ్ ద జీపీ ఏపీకి ఎంత టర్మ్ ఉంటుంది కదా ఏంటది ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఆ విధంగా జీపీకి కూడా మనకి ఒక ఎంత టెర్మ్ అదేంటంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇందుకో ఏ అంటే ఫస్ట్ టెర్మ్ ఓకేనా ఆర్ అంటే కామన్ రేషియో అక్కడైతే ఏపీ అయితే ఏ డి తీసుకుంటున్నాం డి అంటే కామన్ డిఫరెన్స్ ఓకేనా ఫ్రెండ్స్ అండ్ సమ్ ఆఫ్ ఎన్ టెర్మ్స్ ఆఫ్ ఏ జీపీ ఇది మనం ప్రూవ్ చేయాలి యాక్చువల్లీ టెన్త్గా ఉండదు బట్ మనకి ఇంటర్మీడియట్గా ఇది మనం ప్రూవ్ చేయగి బై యూజింగ్ దిస్ ఎంత టర్మ్ సో మన ప్రాబ్లం అయితే చూద్దాం ఓకే మరి క్వశ్చన్ చూసుకున్నట్టయితే జీపీలో ఉన్న టెర్మ్స్ని ఏ ఏఆర్ఏఆర్ స్క్వేర్ అప్ టు ఎన్ టెర్మ్స్ని మనం యాడ్ చేస్తే రెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ ఇది వస్తుందని మనం ప్రూవ్ చేయాలి సో ఇక్కడ మనకి అప్ టు ఎన్ టెర్మ్స్ అని ఇచ్చారు కాబట్టి మనం ఎంత టెర్మ్ అనేది ఫామ్ చేసుకోవాలి ఆవిడ ఇందాక చెప్పాను అండి జీపీలో ఎంత టెమ్ ఫార్ములా వచ్చేసరికి ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ సో ఆర్ హెచ్ఎస్ వన్ వాల్యూ సేమ్ వస్తుంది ఇలా మనం ఒక స్టేట్మెంట్ని ఫామ్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఎస్ఆఫ్ ఎన్ అని అనుకోవాలి ఓకేనా మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చాలా చేసుకున్నాము అందుకని చెప్పి నేను ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు స్టేట్మెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత స్టెప్ వన్లోకి అయితే వెళ్దాం స్టెప్ వన్లో మనం ఏం ప్రూవ్ చేయకండి స్టేట్మెంట్ అనేది ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ దగ్గర హోల్డ్ అవుతుంది అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వ్యాల్యూ ఈక్వల్ అవుతుందని చూపించాలి సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఎంత టర్మ్లోని మరియు లో ఉన్న వాల్యూ ఇవ్వండి ఫస్ట్ ఎంత టైం తీసుకుంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇక్కడ ఎన్నప్పు మనం వన్ సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇక్కడ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే వన్ మైనస్ వన్ జీరో ఏ ఇంటూ ఆర్ పవర్ జీరో ఆల్ఫాబెట్ పవర్ జీరో అంటే ఏ ఆల్ఫాబెట్ పవర్లో జీరో ఉన్నా కానీ మనకి వాల్యూ అనేది వన్ అయిపోతుంది ఏ ఇంటూ వన్ ఏ అండ్ ఇక ఆర్హెచ్ఎస్ చూసుకుంటే ఆర్హెచ్ఎస్ అంటే ఇది ఇక్కడ రాశాను ఇక్కడ ప్లేస్ గా వన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ పవర్ వన్ అంటే ఒక ఆర్ ఇంకో ఆర్ పవర్ వన్ అంటే ఆర్ ఆర్ మైనస్ వన్ కింద కూడా ఆర్ మైనస్ వన్ ఉంది కాబట్టి ఇక క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఇంకేం మిగులుతుందండి ఏ సో ఇక్కడ చూసుకుంటే ఎల్హెచ్ఎస్ ఏ ఆర్హెచ్ఎస్ ఏ కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సో ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ టు ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ నెక్స్ట్ స్టెప్ టూగా మనం ఏం చేస్తాము దట్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ అంటే మనకు ఉన్న స్టేట్మెంట్లో ఎన్న ప్లేస్లో కే సబ్స్టిట్యూట్ చేసి ఆ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుంటాం ఫర్దర్గా సో ఇక్కడ చూసుకుంటే ఇది మన స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఉన్న ఎన్న ప్లేస్ చూడండి ఇదిగో ఇక్కడ ఎన్న అంటే యాక్చువల్గా ఇది నార్మల్గా డెనో డినోట్ చేసుకోవడం కోసం అంతే అందుకు మించేం కాదు సో ఆఫ్ కే ఎన్న ఎక్కడ ఉంది ఇదిగో ఇక్కడ ఉన్న ప్లేస్ కొని కే సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ ఉన్న కొని కే సబ్స్టిట్యూట్ చేస్తాం సో ఇది మనము ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం మాట స్టెప్ త్రీకి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు స్టెప్ త్రీలో ఏం చేస్తామండి టు ప్రూవ్ దట్ ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ట్రూ అంటే మనము స్టెప్ వన్లో ఎన్నిజ్ ఈక్వల్ టు వన్ సబ్స్టిట్యూట్ చేసి ఎగహెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ అవుతుంది అని మనం ఎలా అప్రూవ్ చేస్తామో అలాగే స్టెప్ త్రీలో కూడా ఎన్నిజ్ ఈక్వల్ టు కేప్ వన్ సబ్స్టిట్యూట్ చేసి ఎగ్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి ఓకేనా అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి యాక్చువల్లీ ఎగహెచ్ఎస్ దీనికి సంబంధించింది అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్కి సంబంధించింది ఇక్కడ ఉన్న ఎంత టెర్మ్ అనేది ఓకేనా ఇప్పుడు ఎస్ ఆఫ్ కేప్ఎస్ వన్ అంటే కేప్ గస్ వన్ టెరమ్స్ని యాడ్ చేయాలి ఇక్కడ ఉన్నవి ఎన్ని టెరమ్స్ కే టెరమ్స్ ఎందుకంటే కే వర్క్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరి దేనికి దేనికి ఏం యాడ్ చేయాలి కేపు గెస్ వంత టర్మ్ యాడ్ చేయాలి కేపు గెస్ వంత టర్మ్ యాడ్ చేయాలి ఎందుకంటే మనం టోటల్ కేప్ గస్ వన్ టెరమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దేనికి ఏ టర్మ్ యాడ్ చేయకండి కేపు గెస్ వంత టెరమ్ మరి కేపుస్ వంత టర్మ్ ఎలా వస్తుంది ఈ ఎంత టెరమ్ బట్టి ఈ ఎన్నపు గెస్ కేపు గెస్ వన్ పట్టండి ఏమవుతుంది ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లేస్గో అంటే కే ప్లస్గో సారీ ఎన్ అప్లెస్గో కే ప్లస్ వన్ పెట్టండి కే ప్లస్ వన్ మైనస్ వన్ సో ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సల్ ఏం పెరుగుతుందండి ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇదేంటి కే ప్లస్ వంత టెర్మ్ ఇది దేనికి యాడ్ చేయాలి దీనికి ఓకేనా సో చూడండి ఇక్కడ ఎస్ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్వల్ ఈ టెర్మ్స్ నేను ఇది అంత ఈ పాటంతా నార్మల్గా రాసేసాను దీనికి ఈ టర్మ్ యాడ్ చేశాను ఇదిగో ఓకేనా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి సో ఈక్వేషన్ వన్ నుండి మనం ఏ రాసుకోవచ్చు కే టెరమ్స్ని యాడ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది అంటే దీని ఏ నుండి అదే ఫస్ట్ టెరమ్ నుండి కే టెరమ్స్ యాడ్ చేస్తే ఇది వస్తుంది ఇక్కడ కూడా చూడండి స్టెప్ ఈ పార్ట్ ఉన్నది ఏ నుండి ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ వన్ అంటే నేను దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదండి ఈక్వేషన్ వన్ ప్రకారం అవును కదా సో నేను ఈ వాల్యూ దీని ప్లేస్లో రాసేసుకున్నాను ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ ప్లస్ ఇది మనం కేపుస్ వన్ టైం అది మనం యాడ్ చేసుకున్న టైం నార్మల్గానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని బై వన్ అని రాసుకుంటున్నానండి మనం డెనోమినేటర్గా వన్ రాసిన వాల్యూ ఏమి చేంజ్ అవ్వదు సో ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మనం ఫ్రాక్షన్స్తో చేస్తాం కదా అట్లా ఇది దీన్ని మనం వన్తో చేస్తే కనుక మళ్ళీ ఇదే వాల్యూ వచ్చేస్తుంది ఇదే వాల్యూ అంటే నేను దీన్ని సింప్లిఫై చేసి వేసేస్తాను ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ ఏ ఇంటూ వన్ మైనస్ ఏ అయిపోయింది కదా తర్వాత ప్లస్ అంటే దీంతో దీన్ని ఇంటూ చేయగా వచ్చిన ఆన్సర్ ఇది మాట ఓకేనా ఇప్పుడు ప్లస్ ప్లస్ తర్వాత ఏం చేయాలి చేయ ఆర్ మైనస్ వన్ ఇంటూ ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇదిగో ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ మైనస్ వన్ బై ఈ కింద డెనామినేటర్స్ కంటినీ ఆర్ మైనస్ వన్ ఇంటూ వన్ ఆర్ మైనస్ వన్ సో ఇది నార్మల్గానే ఉంటుంది ఇంకేం సింప్ఫై చేయాలి ఇది ఎక్కడ కూడా ఇంటూ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ ఇక్కడ చూసుకుంటే ఇది ఏ ఫామ్గా ఉంది మగని ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు సో అసలు మనకి ఏమవుతుంది ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ వన్ సో ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ వన్ ఇది ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ వన్ మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ వన్ మగ అవసరం సో ఇక్కడ చూసుకుంటే ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ పవర్కే క్యాన్సిల్ ఇంకేం మిగులుతుంది ఏ ఇంటూ ఆర్ పవర్ కేపిఎస్ వన్ ఈ మైనస్ ఏ ఇదిగో మైనస్ఏ సో ఇక్కడ ఈ రెండింటిలోని ఏ పార్ట్లోని ఇందులో కూడా ఏ ఉంది కాబట్టి ఏ కామన్ తీసేసుకుంటే ఇంక ఇక్కడ ఏం మిగుతుందండి ఆర్ పవర్ కేపిఎస్ వన్ మైనస్ ఇక్కడ ఏ కామన్ తీసేసాం కాబట్టి వన్ ఉంటుంది సో ఇప్పుడు ఏ ఇంటూ ఆర్ పవర్ కేపిఎస్ వన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ వచ్చింది మనకు ఆన్సర్ యాక్చువల్లీ మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత రావాలి అన్నది మనకి ఎలా తెలుస్తుంది సో మన స్టేట్మెంట్ తీసుకుంటే ఇంకో ఈ ఆర్హెచ్ఎస్ తీసుకుని ఈ ఎన్నపుసు కేపిఎస్ వన్ పెట్టండి అంటే అప్పుడు ఏమవుతుంది ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ వన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ ఇది మనకు రావాల్సిన ఆన్సర్ దేన్ని సింప్లిఫై చేస్తేనే యాహెచ్ఎస్ కాటిని సింప్లిఫై చేస్తేనే అంటే దీన్ని సో మనకు అదే కదా వచ్చింది సో సింపుల్గా అది వచ్చేసిన తర్వాత ఎస్ఆఫ్ కే ప్లస్ వన్ ఇస్ టూ కింద రాస్తారండి బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ బై ప్రిన్సిపల్ ఆఫ్ By principle of can by principle of mathematical Induction S of N is S of N is true for all N belongs to natural numbers. Okay now friends. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి